నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ క్యారెట్ పకోడీ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, అల్లం, ఉల్లిపాయ, ఉప్పు, శనగపిండి, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని పకోడీ వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కుతూ ఉంటుంది, ఈలోపు క్యారెట్ని తురుముకుందాం. దీని పై తొక్కుని తీసేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ని తురుముకుందాం. క్యారెట్ తురుముకోవడం అయిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. క్యారెట్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అల్లం ముక్కలు కట్ చేసుకుందాం. అల్లంని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అల్లం కట్ చేసుకోవడం అయిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. ముందుగా క్యారెట్ తురుముని ఇందులో వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే అల్లం ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం, అలాగే పల్లీలు కూడా వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా శనగపిండి వేసుకుందాం. కాస్తంత ఉప్పు వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. సాధ్యమైనంత వరకు నీళ్ళు వేయకుండా క్యారెట్ తురుములో ఉండే నీళ్ళతోనే కలుపుకోవాలి. క్యారెట్ పకోడీకి పిండి కలుపుకోవడం అయిపోయింది, ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం. పిండి కలుపుకున్నాం కదా, దాన్ని పకోడీ ఇలా వేసుకున్నాము. క్యారెట్ పకోడీ రెడీ అయిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. వేడివేడిగా క్యారెట్ పకోడీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. క్యారెట్ పకోడీ చాలా చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.